హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర. ఈ వీడియోలో మనం అసలు ఈ షోల్డర్ డిస్లొకేషన్ అంటే ఏంటి, షోల్డర్ డిస్లొకేషన్ అయినప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇది మన షోల్డర్ జాయింట్ యొక్క డెమో మోడల్. సో దీంట్లో ఇది హ్యూమరల్ హెడ్ అంటారు, ఇది గ్లీనాయిడ్ క్యావిటీ అన్నమాట. సో అంటే ఒక బంతి గిన్నె ఆకారంలో మన జాయింట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఈ హ్యూమరల్ హెడ్ ఈ గ్లీనాయిడ్ దగ్గర నుంచి ఇట్లా బయటకు వస్తుంది అన్నమాట, షోల్డర్ డిస్లొకేట్ అయినప్పుడు. సో అది మూడు రకాలుగా ఉంటుంది, యాంటీరియర్ డిస్లొకేషన్, వెనక్కి వెళ్తే పోస్టీరియర్ డిస్లొకేషన్, కిందకి వెళ్తే ఇన్ఫీరియర్ డిస్లొకేషన్. సో ఎక్కువగా మనం చూసేది యాంటీరియర్ డిస్లొకేషన్, ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, లేకపోతే వాలీబాల్ ఆడుతున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు. సో యూజువల్గా గేమ్స్ ఆడుతున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇది కాకుండా పోస్టీరియర్ డిస్లొకేషన్ అనేది ఏంటంటే, ఎప్పుడైతే పేషెంట్ నిద్రలో ఏమన్నా ఫిట్స్ వస్తాయో, లేకపోతే కరెంట్ షాక్ కొడుతుందో, అలాంటప్పుడు మనం పోస్టీరియర్ డిస్లొకేషన్ అంటే ఈ బాల్ ఈ జాయింట్లోంచి వెనక్కి వెళ్తుంది అనమాట, సరేనా? అది చూస్తాం. సో అప్పుడు పేషెంట్ ఎలా ఉంటుందంటే, తీవ్రమైన నొప్పి, చెయ్యి కదల్చలేడు, పైకి లేపలేడు, బాగా నొప్పితో వస్తాడు. సో అలాంటప్పుడు మనం పేషెంట్ ఎగ్జామిన్ చేసి, అసెస్ చేసి, ఎక్స్రే తీయించి, మత్తిచ్చి అది సెట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మత్తి ఇవ్వకపోతే ఆ నొప్పి చాలామంది తట్టుకోలేరు. ఓకేనా? సో అందుకని యూజువల్గా మనం మత్తిచ్చి చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో కొంతమందికి ఏంటంటే ఎక్కువగా డిస్లొకేట్ అవుతుంది, 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు. ఓకేనా? అప్పుడు అలాంటి వాళ్ళకి మనం సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాన్ రెండు చేపిస్తాం అనమాట. ఎందుకంటే ఈ సిటీ స్కాన్ ఎందుకు చేయిస్తామంటే, ఇది బాల్ ప్రతిసారి ఇలా వస్తుంది కదా హెడ్లోంచి, సో ఇది అరిగిపోతుంది అనమాట, ఒక్కోసారి పీస్ కూడా లేచిపోతుంది. ఓకేనా? అందుకు ఇంకోటి, ఈ కండరాలు ఉంటాయి కదా, కండరాలు కూడా ఒకసారి చినిగిపోతూ ఉంటాయి. అట్లానే మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్రేలో పొక్కలు మాత్రమే కనపడతాయి. ఓకేనా? బోన్స్, సిటీ స్కాన్లో బోన్సే కనపడతాయి కానీ 3D మనం చూడగలుగుతాం. అంటే ముందు ఎట్లుంది, పైనుంచి ఎట్లుంది, పక్క నుంచి ఎట్లుంది, ఇవన్నీ మనం చూడగలుగుతాం. 3D, లెంత్, బ్రెడ్త్ అండ్ విడ్త్ మూడు చూడగలుగుతాం ఏ బోన్ అయినా. ఓకేనా? ఎంఆర్ఐ ఎందుకంటే మనకి బొక్కలంటే ఈ బోన్సే ఉండవు కదా, ఇక్కడ బ్యాండ్లు లాగా ఉన్నాయి కదా. ఓకేనా? సో ఇవి సాఫ్ట్ టిష్యూ అని చెప్పొచ్చు అర్థం కావడానికి. సో ఇది మనకు కనపడాలంటే ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాం. సో ఈ రెండు చేయించినాక, ఐ మీన్ ఆఫ్టర్ పేషెంట్ ఎగ్జామిన్ చేసినాక, సిటీ స్కాన్, ఎంఆర్ఐ కూడా చేయించినాక, సో అది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట, క్లాసిఫికేషన్. సో దేని కింద ఫిట్ అవుతుందనే చూడాలి. ఓకేనా? ఇవన్నీ చూసినాక పేషెంట్కి ది బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చేసే సర్జరీలు రెండు రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఓపెన్ చేసి చేయడం షోల్డర్ జాయింట్ని, అది కొంచెం పాతకాలం పద్ధతి. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్గా వచ్చిన టెక్నిక్స్ ఏంటంటే ఆర్థరోస్కోపీ అంటారు. మీరు మోకాలకు ఆర్థరోస్కోపీ విన్నారు కదా, అలానే భుజానికి కూడా ఆర్థరోస్కోపీ ఉంటుంది, దీన్ని షోల్డర్ ఆర్థరోస్కోపీ అంటారు. అంటే లోపలికి ఒక కెమెరా పంపించి ఆ కెమెరాలో మనం జాయింట్ని ఒక టీవీలో చూస్తాం, మానిటర్లో చూస్తాం. అలాగే రెండు ఇన్స్ట్రుమెంట్స్ని పంపించి చేయాల్సిన సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.